Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైఎస్ఆర్ గారి జయంతిని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా రైతు బాంధవుడైన రాజశేఖర రెడ్డి గారి కోసం రైతు దినోత్సవంగా దాన్ని ప్రకటించి రైతులందరూ కూడా ఘన నివాళులు కూడా అర్పించారు. కానీ తెలుగుదేశం పార్టీ రైతుల్ని దగా చేసిన ప్రభుత్వం అని చెప్పి నిరసనలు చేయడం అనేది దిగజారు రాజకీయాలకు నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని దగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా రైతుల కోసం ఒక సంక్షేమ పథకమైనా చేశాడని నేను అడుగుతున్నాను. కనీసం విత్తనాలు ఎరువుల కోసం రోడ్డు ఎక్కితే ఏ విధంగా గుర్రాలతో తొక్కించి లాఠీలతో కొట్టించి తూటాలతో భయపెట్టాడో మనం కళ్లారా చూసాం. అలాంటి వాళ్లు ఈరోజు రైతు దగా ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మాట్లాడటం అనేది సిగ్గు మానం లేని మనుషులు చేసే పని అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తి. అందుకే రాజన్న రాజ్యం అంటే రైతన్న రాజ్యం లాగా ఆనాడు రైతులకి అన్ని రకాలుగా అండగా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకు వేసి ఈరోజు రైతు భరోసా కేంద్రాల్ని వైఎస్ఆర్ అగ్రికల్చర్ ల్యాబ్లని మరి ప్రతి నియోజకవర్గంలో ప్రతి సెక్రటరియట్ లో కూడా తీసుకొచ్చి రైతుల ఇంటి ముందుకే విత్తనాలు గాని ఎరువులు గాని పురుగుల మందులు గాని పనిముట్లు గాని అన్ని కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకురావటం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే పెట్టుబడి నుంచి గిట్టుబాటు ధర వరకు విత్తనం నుంచి విక్రయం వరకు అన్ని కూడా రైతుకి అండగా ఉండి చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు మొదటి సంతకం రైతు రుణమాఫీ 87,000 కోట్లు చేస్తానని ఆ సంతకానికి విలువ లేకుండా చేసుకున్న వ్యక్తి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి ఏం చేస్తానని చెప్పారో దానికి సంతకం రూపంలో పెట్టారో దానికి అనుగుణంగా ఈరోజు దాదాపుగా 83,000 కోట్లని వివిధ పథకాల కింద రైతులకి అందజేసిన ఘనత కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం నేను చెప్తున్నాను. అలాగే ఈరోజు పెట్టుబడి కావాలి, రైతులకి గిట్టుబాటు కావాలి. ఇటు పెట్టుబడి రూపంన రైతు భరోసాతో 2 సంవత్సరాల్లోనే 13,000 కోట్ల రూపాయల్ని రైతులకి ఇచ్చిన మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే నకిలీ పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మోసపోయిన రైతులకి ఈరోజు అలాంటి పరిస్థితి రాకూడదని వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్ని ఓపెన్ చేసి నాణ్యమైన విత్తనాలతో పాటు మరి వాళ్ళకి అన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈరోజు రైతుల ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పోరాడతారు అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు, అలాగే లోకేష్ దిగజారుడు రాజకీయాలు, వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు నీటి గొడవలే లేవంట, ఈరోజు నీటి గొడవలు వచ్చాయంట. మరి ఆనాడు మన అక్క దేవినేని ఉమ్మగారు, అలాగే హరీశ్వరరావు గారు, అలాగే ఆ తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులు కొట్టుకున్న విషయాన్ని లోకేష్ గారు మరిచిపోయారని అడుగుతున్నాను. 10 సంవత్సరాలు మరి మనకి ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో ఉండాల్సింది పోయి అక్కడ ఓటు నోటు కేసుతో దొంగ పనులు చేసి దొంగల్లాగా పారిపోయి వచ్చి ఈరోజు ఆంధ్ర ప్రజల్ని విజయవాడ నడి రోడ్లో వదిలింది లోకేష్ తండ్రి కాదా అని లోకేష్ కి గుర్తు చేస్తున్నాను. ఈరోజు రైతుల్ని నిట్ట నిలువున అప్పుల్లో ముంచేసి నాశనం చేసి ఈరోజు రైతు దగా ప్రభుత్వం మమ్మల్ని అనటం అనేది దుర్విగించే సామెత గుర్తొస్తుంది. దయ్యాలు భేదాలు వలించినట్లున్నాయనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో చాలా మాట్లాడుతున్నాడు, రోజా గారింట్లో మంతనాలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ అన్నారు. అసలు రోజా ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారో అని ఒకసారి చెప్తే బాగుంటుంది. ఇక రేవంత్ రెడ్డా కోవట్ రెడ్డా అనేది ముందు చెప్పాలి. ఒక తెలుగుదేశం కోవట్ లాగా కాంగ్రెస్ లోకి వెళ్లి ఈరోజు ఏ విధంగా రాధాకృష్ణ గారిని, రామోజీ గారిని, మరి తెలుగుదేశం పార్టీ గురువులంతా కూడా కలిసి ఆయన చేస్తున్న రాజకీయాన్ని చూస్తేనే అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఒక కోవట్ రెడ్డి అని. నీకు రాజకీయంలో ఎదగాలి అంటే నీ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ముందుకు వెళ్లి గాని ఎవరో ఒకరి మీద నింద వేయాలనుకుంటే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోరు. నీ నాయకుడు చంద్రబాబు నాయుడు 28 రకాల వంటకాలతో మరి కేసీఆర్ గారిని దగ్గరుండి తినిపించిన విషయాన్ని మర్చిపోయావా? ఎందుకు ఆ విషయం గురించి మాట్లాడలేదని నేను అడుగుతున్నాను.
అండ్ ఈ రోజు బీజేపీ రాష్ట్ర నాయకి కూడా ఈ రోజు అంతకు పెద్ద పొజిషన్ లో ఉండి రోజా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు మరి ఒప్పందాలు కుదుర్చుకున్నారు అది మాట్లాడటం చాలా బాధాకరం ఎందుకంటే మా ఇంటికి కేసీఆర్ గారు తమిళనాడులో ఒక దేవుడి దర్శనానికి వెళ్తూ ఆ ప్రాంతంలో ఒక్క నా కాన్షియన్స్ ఉండటం వల్ల గౌరవార్థం వచ్చారే తప్ప అక్కడ ఎటువంటి ఒప్పందాలు జరగలేదు ఈ రోజు బీజేపీ నాయకులకు నేను చెప్తున్నాను కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది ఒక రాష్ట్రం విడిపోయినప్పుడు రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడవలసింది మరి మోడీ గారు అలాగే కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గారు సో మేమేదైతే జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రాల్లో ఉన్న అందరితో సఖ్యంగా ఉంటూనే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని చేయాల్సిన కార్యక్రమం కాబట్టి ఈ రోజు మోడీ గారికి లెటర్ రాయడం జరిగింది గజేంద్ర శేఖావత్ గారు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది అలాగే కృష్ణ జల వనరుల మేనేజ్మెంట్ బోర్డు కూడా లెటర్ రాయడం జరిగింది అంటే వాళ్ళందరూ కూర్చొని డెసిషన్ తీసుకోవాల్సిన విషయం ఇది ఎందుకంటే ఈ రోజు దేశంలోనే వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకునే రాయలసీమకి నీళ్లు రాకుండా చేయాలనేసి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేస్తుందో దాన్ని ఆపు చేసి మరి రాయలసీమ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ రోజు కేంద్రం మీద ఉందని కాబట్టి వాళ్ళకి లెటర్ ఇవ్వడమే కాదు స్వయంగా జగన్ గారు కూడా వెళ్లి కలవటం అనేది ఎవరైతే వాగుతున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.